బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఒకే ఒక డీఎస్సీ ఇచ్చి విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసింది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. పేద ప్రజలకు విద్యాపరంగా అన్యాయం చేస్తుందని రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ సర్కారు నిర్వహించిన 11,062 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ ఫలితాలను సచివాలయంలో ముఖ్యమంత్రి విడుదల చేశారు. కేవలం 55 రోజుల్లోనే డీఎస్సీ ఫలితాలు ఇచ్చామని, 9 అక్టోబర్ ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇస్తామని సీఎం పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేశామని, త్వరలో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ ఫలితాలు ప్రధానంగా 1:3 ప్రాతిపదికన ఫలితాలను ప్రకటించి వాళ్ళ సర్టిఫికెట్ వెరిఫికేషన్స్, వాళ్ళ యొక్క మిగతా వివరాలను సంబంధిత జిల్లా కలెక్టర్లు అధికారులు వెరిఫై చేసి ఫైనల్ నియామకాలు దసరా పండుగ లోపు, ఆ దసరా పండుగ లోపలనే 9 అక్టోబర్ 2024 నాడు ఈ సర్టిఫికెట్ల వెరిఫికేషన్లు పూర్తి చేసి ఎల్బీ స్టేడియంలో ఈ 11,062 టీచర్ల నియామక పత్రాలు వాళ్ళకు అందించడం ద్వారా రాబోయే దసరా పండుగ వాళ్ళ కుటుంబాలలో సంతోషాన్ని, పండుగ వాతావరణాన్ని తీసుకురావాలని చెప్పి మాస్తుంది. ప్రధానంగా 10 సంవత్సరాలలో గత ప్రభుత్వం ఒకే ఒక టీచర్ నోటిఫికేషన్ ఇచ్చి అందులో వాళ్ళు చేపట్టిన నియామకాలు 7,857 టీచర్ల నియామకం. శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మాజీ ముఖ్యమంత్రి గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నిర్వహించి వారిచ్చిన డిఎస్సీ నోటిఫికేషన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఒకే ఒక్కసారి అందులో వారు నియమించింది 7,857 టీచర్లను మాత్రమే. అంటే ఏ కోశాన కూడా విద్యాశాఖను ప్రక్షాళన చేసి పేదలకు, అత్యంత నిరుపేదలకు విద్యను అందుబాటులోకి తీసుకొచ్చి తండాలలో, గూడాలలో, మారుమూల ప్రాంతాలలో, గ్రామీణ ప్రాంతంలో ఉన్న తెలంగాణ పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచన గత ప్రభుత్వానికి లేకపోవడం వల్ల తీవ్రంగా పేదలు నష్టపోయినరు. అందుకే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎంబడే 5 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చి, గతంలో తక్కువ నోటిఫికేషన్ ఇస్తే కూడా వాటన్నిటిని పెంచి పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలను చేపట్టాలి. ముఖ్యంగా విద్యాశాఖలు చేపట్టడం ద్వారా విద్య మీద రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న పెట్టుబడి ఖర్చు కాదు, ఇది ఒక పెట్టుబడి, భవిష్యత్తు నిర్మాణానికి ప్రయోజనకారిగా మారుతుంది. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో తెలంగాణ ప్రజల్ని భాగస్వాములు చేయాలన్న ఆలోచనతోటి ఈ నోటిఫికేషన్ ఇచ్చి అతి తక్కువ సమయంలో పరీక్షల నిర్వహణ నుంచి పరీక్షల ఫలితాలు ఇవ్వడానికి 55 రోజులు మాత్రమే తీసుకున్నాము. ఈ 55 రోజుల తర్వాత నియామకాలకు ఇంకొక 10 రోజులు తీసుకుంటున్నాము. మొత్తంగా 10 నెలల లోపలనే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 65 రోజుల్లో 11,062 టీచర్ల నియామకాలను చేపట్టడానికి మా ప్రభుత్వము పూర్తిగా కృషి చేసింది. ఇది తెలంగాణ నిరుపేదల పట్ల మాకున్న చిత్తశుద్ధి.